శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువన రాష్ట్రాల్లో వర్షాల కారణంగా జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 13,035 క్యూసెక్లు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 814 అడుగులు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7 టీఎంసీలు. ఇక శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 36.7 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ప్రారంభం కాని విద్యుత్ ఉత్పత్తి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గత కొంతకాలంగా కూడా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షం తాకిడికి కూడా వరద నీరంతా కూడా శ్రీశైలం జలాశయం వైపు పోతుందని చెప్పవచ్చు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా అటు తుంగభద్ర నదిపై, అదేవిధంగా కృష్ణా నదిపై ఉన్నటువంటి వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఇటు శ్రీశైలం జలాశయం వైపుకి వస్తుంది. గతంతో పోల్చుకున్నట్టయితే 6 అడుగుల మీద శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నీటి సామర్థ్యం అయితే పెరుగుతున్నట్టు మనకు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో జల కళను సంతరించుకుందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా శ్రీశైలం జలాశయం వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరో మారు వర్షాలు కురిసినట్టయితే మరింత వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మణికంఠ, దీనిపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, శ్రీశైలం డ్యామ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎగువన కురిసిన వర్షాల వల్ల టీఎంసీ నిల్వలు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? తెలుగు రాష్ట్రాలకు జల వరద ప్రధాని అయినటువంటి శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతుంది. అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్న వివరాలను బట్టి ఇంట్లో 13,035 క్యూసెక్ కాగా అవుట్లో వచ్చేసి నిల్లుగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి డ్యామ్ నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు, అయితే ప్రస్తుతం 814 అడుగులకు చేరిందని చెప్పేసి జలవనరుల శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36 టీఎంసీల మేర డ్యామ్ కు నీరు చేరిందని చెప్తున్నారు. అయితే కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అయితే ఏం జరగడం లేదు, ఇంతవరకు ఏం ప్రారంభం కావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యామ్ కు స్వల్పంగా నీరు వచ్చి చేరుతుందని చెప్తున్నారు. ఇటు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు అయితే ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ముందుగా ఈ విధంగా వర్షాలు కురవడము, డ్యామ్ కు స్వల్పంగా నీరు చేరుతుండడము ఒకంత ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి అని చెప్పేసి రైతులు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నమస్కారం. థ్యాంక్ యూ మధు.